ఏపీలో రేపటి పోలింగ్కు సర్వసిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 46389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మొత్తంగా 160,000 ఈవీఎంలను వినియోగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 320,566 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఈ పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరగనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయకరావు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. వినాయకరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వినాయకరావు చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ఇప్పటికే పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మొదటగా మనం చూస్తే కనుక ఎవరైనా ఉద్యోగి ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగి మొట్టమొదటిగా నో ఎవర్ పోలింగ్ స్టేషన్ అనేది ప్రత్యేక ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ విధులు ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నో ఎవర్ పోలింగ్ స్టేషన్ వద్ద వచ్చి వారు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారికి సంబంధించిన ఐడి ఆధారంగా ఇక్కడ నుంచి కంప్యూటర్ ఆధారంగా వారిని పరిశీలించిన తర్వాత వారికి ఏ పోలింగ్ స్టేషన్ కేటాయించింది, ఎక్కడ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో కేటాయించింది అనేది ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్ కాపీని ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఇక్కడ ఆర్డర్ కాపీ పొందడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఉద్యోగులు కూడా తమ ఆర్డర్ కాపీ తీసుకోవడం కోసం చాలామంది ఇప్పటికే రావడం జరిగింది. మరోవైపున ఈ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత సెక్టార్ వారీగా ఏ పోలింగ్ బూత్కు సంబంధించి ఎక్కడ ఈ ఈవీఎంలు తీసుకోవాలి, పోలింగ్ మెటీరియల్ తీసుకోవాలనేది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా చూస్తే కనుక మనం ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక దాదాపుగా 160,000 పోలింగ్ సంబంధించి ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక దాదాపుగా 320,000 మంది ఉద్యోగులు ఈ పోలింగ్ విధుల్లో ఉండబోతున్నారు. అదనంగా మనం చూస్తే కనుక ఇందులో 20% మంది రిజర్వ్లో కూడా ఉండబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక పోలింగ్ మెటీరియల్ అనేది ఇప్పుడే అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో కూడా పోలింగ్ మెటీరియల్ అనేది పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రతి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఒక రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఈ పోలింగ్ పంపిణీ సామాగ్రి పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రిటర్నింగ్ అధికారి పూర్తి పర్యవేక్షణలో ఈ పోలింగ్ మెటీరియల్ అన్నింటినీ కూడా ఆయా ఉద్యోగులకి అందజేయడం జరుగుతుంది. వీరంతా కూడా సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వారికి వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాహనానికి కూడా ఒక జీపీఎస్ ఏర్పాటు చేసి జీపీఎస్ ఆధారితంగా ఆ వాహనాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఏ పోలింగ్ స్టేషన్కి ఏ పోలింగ్ బూత్కి ఆ వాహనం వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా పూర్తి స్థాయిలోనే ముందస్తుగానే అన్నీ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపున బందోబస్తుకు సంబంధించి దాదాపుగా 106,000 మంది పోలీసులను అదేవిధంగా సిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా మరి కాసేపట్లోనే పోలింగ్ పంపిణీ అనేది పోలింగ్ మెటీరియల్ పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది మనం చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్ రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.